హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మేడం, కొన్ని సందర్భాల్లో కాలాన్ని కానీ టైంని కానీ మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం, ఈవెన్ దేవుణ్ణి కూడా. కొంతమందికి అనుకున్నవే తడవుగా జరిగిపోతూ ఉంటాయి, కొంతమందికి మాత్రం వెంటనే జరగవు, రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నప్పటికీ రావు. అలాంటి టైంలో ఏమవుతుందంటే మనం ఏదనుకున్నా జరగదు, దేవుడు కూడా అంతే, ఇచ్చిన వాడికే ఇస్తాడు, మనకి ఎప్పుడు ఏది టైంకి రాదు అని అనుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్లో చాలామంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, అంటే ఆ థింకింగ్ వల్ల కానివ్వండి, లేకపోతే ఆ భయం వల్ల కానివ్వండి, తెలియకుండానే కొంత మైండ్ అనేది పాడవుతూ ఉంటుంది, పేషెన్స్ లెవెల్స్ తక్కువనే చెప్పుకోవాలి. మరి అలా అనుకునే వాళ్ళకి మీరు అసలు ఏ సజెషన్స్ ఇస్తారు, వాళ్ళని ఎలా ఫాలో అవ్వాలంటారు, వాళ్ళకి గైడెన్స్ ఎలా ఇవ్వాలంటారు అసలు? అంటే పేషెన్స్ ఉండదు అంటున్నావు, అంటే ఇప్పుడు ఒక పని మొదలుపెట్టినప్పుడు దానికి ఒక పర్టికులర్ ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఏ పని అయినా సరే జరగటానికి కానీ రిజల్ట్స్ రావటానికి కానీ. దానికి ఒక అంటే ఇంపల్సివ్గా అనుకున్న వెంటనే పనులు అయిపోవు కదా, దేనికైనా సరే కొంతకాలం వెయిట్ చేయగలగాలి, కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, దానికి చేయాల్సినవి చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి ఏదైనా సరే ఒక రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు మొక్కలైనా సరే, ఇప్పుడు ఒక మొక్క పెట్టిన 10 రోజుల్లోనే ఇప్పుడు గడ్డి పువ్వులు చిన్న చిన్నవి అలాంటివి వెంటనే పూతకొస్తాయి ఇప్పుడు. కానీ మన కొన్ని మొక్కలు పూయాలంటే దానికి ఆ సీజన్ వెయిట్ చేసి వచ్చి ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయి, మనం సమ్మర్ వరకు వేసవికాలం వరకు ఆగగలగాలి వాటి కోసం. సో మనం ఏ పని చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మన పని జరిగిందా లేదా, దానికోసం ఒక స్టిప్యులేటెడ్ టైం పీరియడ్ ఉంటుంది అనేది కూడా వీళ్ళకి తెలవాలి. సో అన్ని మొక్కలతో పాటు వేసేసి ఏ మొక్క ఎప్పుడు పోస్తుందో ఎప్పుడు కాస్తుందో తెలియకుండా ఇంకా కాయలేదు ఇంకా పూయలేదు అని, లేకపోతే ఇంకా పని జరగలేదు, నా పనులే అవ్వట్లేదు, పక్కన వాళ్ళవి అయినాయి, ఇట్లాంటివి ఉంటే ఏంటంటే అనవసరమైన స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు మనం కథలో అప్పుడు వింటే కూడా ఇప్పుడు ధర్మరాజు పుట్టేసరికి గాంధారి ఓర్చుకోలేకపోతుంది, ఇంకా పుట్టలేదేంటి ఈ పాటికి పుట్టాలి కదా అని చెప్పి గట్టిగా ఆ ఇంపేషన్స్తో, ఇంకా అనుకున్న టైంకి పనులు జరగలేదు, ఇప్పుడు నువ్వు విందాకన్నట్టు ఏంటి దేవుడు నన్ను ఇంకా కరుణించలేదా అంటే, ఇప్పుడు అక్కడ రాజ్యాధికారం వారసత్వానికి కూడా కొంచెం పోటీ ఉంది కదా ఇప్పుడు ధర్మరాజుకిను దుర్యోధనుడికి మధ్యలో. అంటే పుట్టక ముందు నేను చెప్పేది, ఆల్రెడీ కుంతికి ధర్మరాజు పుట్టేశాడు, ఇంకా తనకెవరో పుట్టలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ అంటే పెద్దరికంగా అట్లా ఎవరు పెద్దవాళ్ళు అన్నది ఎక్కడన్నా పాయింట్ వస్తే అప్పుడు ధర్మరాజుకి ఫేవరబుల్గా ఉంటుంది అని ఆ తొందరలో కూడా ఆవిడ గర్భాన్ని గట్టిగా కొట్టుకుంటే పొట్ట మీద ఒక ముద్దలాగా పడిపోతుంది. సో అప్పుడు మళ్ళీ వ్యాసుడు అది తీసి 100 కుండల్లో 101 కుండల్లో పెట్టడం, అప్పుడు 100 మంది కుమారులు ఒక కుమార్తె దుస్సలా పుట్టడం, ఇవన్నీ జరిగింది. దీనిపైన అంటే రకరకాల స్టోరీస్ ఉంటాయి, చాలా కాలం వెయిట్ చేసి అసలు అందులో ప్రాణం లేదు, మనకు అనవసరం ఇప్పుడు అది. సో ఏదైనా ఏంటంటే ఒక పని జరగాలంటే దానికి ఎంత టైం, అది పరిపక్వం చెంది ఆ పని జరగటానికి ఎంత సమయం పడుతుంది అనేది మనం ఆ సమయం ఇవ్వగలగాలి కొన్నిసార్లు. ఓకే, నీకు ఒక చిన్న కథలాగా చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక కుక్క ఒక ఏనుగు రెండు ఒకేసారి గర్భం దాలుస్తాయి. సో కుక్కకి ఏంటంటే జనరల్గా గర్భధారణ సమయం 58 నుంచి 70 రోజుల లోపల ఉంటుంది, 70 రోజుల లోపలే ఉంటుంది. సో అందుకని ఏంటంటే రెండు ఒకసారి గర్భం దాల్చినప్పటికీ 3 నెలలు కూడా పట్టి పట్టకుండా కదా, 2 నెలలే కదా 60 రోజులు అంటే మనకి. సో ఇది ఒక ఈత తీసి ఒక కొన్ని పిల్లల్ని పెట్టడం జరుగుతుంది, మళ్ళా ఒక 4 నెలలాగి 6 నెలలాగి మళ్ళీ గర్భం దాల్చి మళ్ళీ పిల్లల్ని పెడుతుంది. ఏనుగు ఇంకా గర్భంతోనే ఉంటుంది అన్నమాట, ప్రెగ్నెన్సీలోనే ఉంటుంది ఇంకా ఏనుగు అనేది. సో ఒక 18-20 నెలలు అయిపోతాయి. ఈ లోపల కుక్క పిల్ల 3 సార్లు కంటుంది కుక్క. సో 3వ సారి కన్న తర్వాత కుక్క దగ్గరికి వచ్చి, అదే ఏనుగు దగ్గరికి వచ్చి, కుక్క అసలు ఏంటి, అసలు నువ్వు నిజంగానే గర్భం దాల్చావా, లేకపోతే అసలు ఏమన్నా అయ్యిందా, ఈ లోపల ఏదన్నా ఉందా, అసలు ఇంతకాలం ఏంటి, దగ్గర 2 సంవత్సరాలు అయిపోవ అంటే అట్లా అంత టైం అయింది అసలు ఏంటి అంటే, అప్పుడు ఏనుగు ఏం సమాధానం చెప్తుందో తెలుసా, నేను కనేది కుక్క పిల్లల్ని కాదు ఏనుగు పిల్లని.
దానికి టైం కావాలి. ఎందుకంటే నేను ఒక బిడ్డని కన్నాను, కని భూమి మీద పడింది నా బిడ్డ అంటే భూమికి కూడా ఒక ఒక ప్రకంపన తెలుస్తుంది, భూమి కూడా గుర్తిస్తుంది నా బిడ్డ నేల మీద పడటం అనేది. అట్లాగే నా బిడ్డ రోడ్డు దాటుతుంటే మనుషులు ఆశ్చర్యంతోనూ ఆరాధనతోనూ కళ్ళప్పగిచ్చి చూస్తారు నా బిడ్డ రోడ్డు దాటుతుంటే. సో ఒక గొప్ప ప్రాణిని భూమి మీదకి తీసుకురావాలి అంటే ఓర్పు, సహనం దానికి ఇవ్వాల్సినంత టైము ఇస్తేనే అట్లాంటి మహత్తరమైనవి బయటకు వస్తాయి అని చెప్తుంది. ఇప్పుడు ఏనుగు గర్భధారణ సమయం కూడా మనం చూసుకుంటే 18 నుంచి 22 నెలలు, అంటే దగ్గర దగ్గర అటు ఇటుగా 2 ఏళ్ళు. 2 ఏళ్ళు ఓపిక పడితే కానీ మనకు ఒక ఏనుగు పిల్ల అనేది వస్తుంది. సో కుక్క పిల్లలాగా ఏనుగు పిల్ల రావాలంటే కష్టం కదా. సో ఏది ఎట్లా ఉంది ప్రకృతిలో, దేనికి ఎంత టైం పడుతుంది అనేది ఎట్లా అయితే నిర్దేశింపబడిందో కొన్ని కొన్ని పనులకి కొంచెం టైం ఇవ్వాలి. అట్లాగే వాటి గురించి ఆలోచించాలి, వాటికి ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. అంతే తప్పితే ప్రతి పని ఇలా నేను మొదలుపెట్టాను అలా రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు చాలామంది బిజినెస్లో ఫెయిల్ అయ్యేది కూడా అందుకే. ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ అది లేకుండా ఒక దానికి ఏమేమి కావాలి, రిసోర్సెస్ ఏంటి, దానికి ఎంత టైం పడుతుంది, ఈ లోపల కాస్ట్ ఎంత ఎట్లా అవుతుంది, ఇవన్నీ పేపర్ మీద బాగుంటాయి వేసుకుంటే కూడా, ఎంతో ప్లాన్డ్గా వెళితే కూడా. మనం అన్ఇమాజినబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే నువ్వు అనుకోని అవాంతరాలు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనివి ఎన్నో జరుగుతాయి లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉన్నాం కదా పాండమిక్లో, అప్పుడు అప్పుడే స్టార్ట్ చేసిన బిజినెస్లు, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ కూడా సడన్గా దెబ్బతిన్నాయి, తినే పరిస్థితి వచ్చింది, ఎకానమీ అంతా డౌన్ అయ్యి. సో ఏంటంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ఒక కార్యంలో మనం విజయం సాధించాలన్నా, ఒక పనిలో సఫలం చెందాలన్నా దానికి చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. చాలా ఓర్పు కావాలి నీకు. ఆ ఓర్పుతో ఎవరైతే నిలబడగలిగి దాన్ని వదలకుండా చేయగలుగుతారో వాళ్ళకే అల్టిమేట్గా విజయం వస్తుంది. సో ఇప్పుడు అంతే తప్పితే నాకు ఇంకొక పిల్లకు పుట్టేసింది, నాకింకా పుట్టలేదని చెప్పి అది కూడా గర్భాన్ని దేనికో వేసి కొట్టుకుందనుకో, మొత్తం డ్యామేజ్ జరగటం తప్పితే ఏనుగు పిల్ల అనేది పూర్తి ఆరోగ్యవంతంగా బయటపడదు కదా. సో దేని టైం దానికి ఇవ్వాలి. ఈ లోపల అన్నెసరీ స్ట్రెస్లు అవన్నీ కాకుండా కొంచెం ఆ పేషెన్స్ లెవెల్స్, మనం చేసే పనికి ఒక ఫ్రూట్ఫుల్గా అవ్వాలంటే దానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా మనం ఆ పని మొదలు పెట్టేటప్పుడే ఆలోచించాలి, అనవసరం స్ట్రెస్ తీసుకోకుండా మధ్యలో. అలా ఉంటే ఇట్స్ ఫైన్ ఆల్వేస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదానికి ఒక టైము, ఓపిక, పేషెన్స్ ఇవన్నీ ఉండాలి. బట్ ఇవన్నీ మనం చేసే పనితో పాటు మనం కష్టపడాల్సింది, మనం కష్టపడాలి. అంతే కష్టపడితే కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ అనేది కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, నీ పని నువ్వు 100% చెయ్యి, రిజల్ట్ గురించి ఆలోచించుకో అని. అట్లా ఎందుకన్నాడు ఆయన, జనరల్గా ఏంటంటే 100% మనం గనక చేసే పని మీద పెడితే ఆబ్వియస్గా ఎక్కువ శాతం అసలు రిజల్ట్ రాకుండా ఉండదు. కాన్సన్ట్రేషన్ అంతా చేసే పని మీద ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంతసేపు రిజల్ట్ ఏం వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే నీ ఫోకస్ చేసే పని మీద ఉండదు, వచ్చే రిజల్ట్ మీదే ఉంటుంది. అది ఆయన చెప్పిన ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్. మా జనరేషన్కి అయితే అసలు యాక్చువల్గా ఈ టాపిక్ చాలా అవసరం. మాకు ఓపిక తక్కువ, పేషెన్స్ లెవెల్స్ తక్కువ, అన్ని ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి మీకు, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, చాలామంది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎక్కువ ఆన్లైన్ క్లాసే అడుగుతున్నారు. వాళ్ళ కోసం అంటే లైక్ మైండ్ మేనేజ్మెంట్ పైన కానివ్వండి, థింకింగ్ మీద కానివ్వండి, స్ట్రెస్ గురించి కానివ్వండి, లేదంటే మ్యారిటల్, ప్రీ మ్యారిటల్ ఇలా కొన్ని టాపిక్స్ పైన మాకు క్లాసెస్ కావాలి అంటున్నారు. వాళ్ళ కోసం ఏమైనా క్లాస్ అరేంజ్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా. కొంచెం అంటే ప్లాన్ చేసి వాళ్ళకి నాకు ఇద్దరికి వీలైన టైం చూసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే వాళ్ళకి ఎప్పుడు కావాలి అన్న దాన్ని బట్టి ఒక అంటే మినిమం ఒక 2-3 డేస్ టైం ఇస్తే ఏంటంటే ఏ టాపిక్ మీద కావాలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటే
డెఫినెట్గా నేను ఇవ్వగలను. ఆల్రెడీ నేను చాలా ఇస్తున్నాను కూడా, అందుకే నేను అందు ఒక 2-3 డేస్ టైం ఇస్తే ఏంటంటే నేను ఆ ప్లాన్ చేసుకుని ఎప్పుడు ఇవ్వగలను అనేది కూడా మీకు చెప్పగలను. సో డెఫినెట్గా క్లాసెస్ అనేవి ఇవ్వగలను, అందులో అనుమానమే లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరికైనా సరే మైండ్ మేనేజ్మెంట్ పైన కానివ్వండి, లేదంటే స్ట్రెస్ కానీ, లేకపోతే జాబ్స్ గురించి కానీ, లేదంటే మ్యారిటల్, ప్రీ మ్యారిటల్, ఇలా దేని గురించి అయినా ఇబ్బందిగా ఉంది, మేము ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నాం, మాకు మంచి గైడెన్స్ కావాలి, విజయ మేడంతో ఒక క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని గురించే మేడం డిస్కస్ చేస్తారు. థ్యాంక్ యూ.